హాయ్ అండి నిన్నటి వీడియోలో మీరు ఈ బ్లౌజ్ కటింగ్ చేశారు కదా ఈరోజు వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తాను సో బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నేను చెప్పినట్టు షోల్డర్ అనేది సన్నగా అంటే చిన్న షోల్డర్ టూ ఇంచెస్ షోల్డరు నెక్ వచ్చేసి బ్రాడ్గా ఉంటుంది నెక్ చూడండి ఎంత బ్రాడ్గా వచ్చిందో నెక్ అనేది మొత్తం ఇలాగ రౌండ్ అనేది వస్తుంది అదేవిధంగా హ్యాండ్స్ దగ్గర కూడా ఎక్కడ ముడతలు రాగా నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు ఫినిషింగ్లో మాత్రం ఎన్ని అతుకులేసినా కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు ఎలాగా స్టిచ్ చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రంట్ వచ్చేసి రౌండ్గా నెక్ చూడండి నెక్ ఇలా పెట్టేసిన తర్వాత మన బాడీ మీకు వెళ్ళిన తర్వాత రౌండ్ అనేది మీకు వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా ఏమాత్రం కూడా ఫినిషింగ్ చూడండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ డాట్ డాట్ మ్యాచ్ అయింది ఇక్కడ షేప్ బెల్ట్కి షేప్ బెల్ట్ మ్యాచ్ అయింది మొత్తం మూడు తగ్గింది చూపిస్తాను చూడండి ఇక్కడ డాట్కి డాట్ మ్యాచ్ అయింది షేప్ బెల్ట్ మ్యాచ్ అయింది ఫ్రంట్ పార్ట్లో కూడా చూడండి షేప్ అనేది డాట్స్ అనేవి ఎంత బాగా వచ్చినాయో షేప్ బెల్ట్ కూడా చాలా దరసగా వేసుకుంటే మనకి షేప్ అనేది ఇలాగే నిలబడుతుంది మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత సో దీన్ని ఎలాగ స్టిచ్ చేయాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోలకు వెళ్ళిపోదాం ఫస్ట్ హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందామండి అంటే హ్యాండ్స్కి కొంచెం అతుకులు అనేవి పడతాయి ఫస్ట్ అయితే మనం అతికేసుకుని తిప్పేసుకుందాం ఉల్టా సీదా చెక్ చేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా పాద మించితోటి మనం ఎంతైతే ఖర్చు పెట్టామో ఆ ఖర్చుకు తగ్గట్టు స్టిచ్ వేసేసుకోండి ఇలా కట్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఆ తర్వాత క్లోజ్ చేసుకుని ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకోండి ఎడ్జ్కి ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు లైనింగ్ మొత్తం అతికేసుకోవాలి లైనింగ్ అతుకునే ముందు ముందుగా మనం పక్కన జాయింట్ పడతాయి కొంచెము దానికోసమైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటైతే తీసుకుంటున్నాను ఇలాగా స్టిచ్ వేసేసుకోండి తర్వాత ఓపెన్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి అయిపోయింది తర్వాత రెండో వైపు కూడా ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి సో మన రెడీ అయిపోయిందండి ఇప్పుడు చూడండి మొత్తం లైనింగ్ అంతా అతికేసుకుందాము పెద్ద కుట్టు మీద చేతితోటి అద్దుకుంటూ ఇలా చేశారంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూపిస్తాను చూడండి ఫినిషింగ్ ఎలా వస్తుందో ఇలా వస్తుంది ఫినిషింగ్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా ఇలా వస్తుంది అన్నమాట ఫినిషింగ్ చూసారు కదా హ్యాండ్ ఇప్పుడు ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకుందాం ఇక్కడ కొంచెం తక్కువ పడిందండి నేను జాయిన్ చేస్తాను ఎందుకంటే మనకి కొంచెం కూడా చాలా ఇంపార్టెంట్ సైడ్ జాయింట్లోకి మనకి క్లాత్ అనేది కావాలి ఆ తర్వాత సమానంగా ఇలా పెట్టేసుకుని ఇక్కడ మిడిల్ ఒక టక్ ఇచ్చేసుకుని కరెక్ట్గా ఉండేటట్టు నీట్గా కట్ చేసుకోండి చూసారంత బాగా రెడీ అయిపోయిందో రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా మీరు రెడీ చేసేసుకోవాలి నేను చెప్పిన పద్ధతిలోనే సేమ్ సో రెండోది కూడా నేను రెడీ చేసేసుకున్నాను ఇంకా మొత్తం రెండు ఓకేనా పక్కన పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి షే బెల్ట్ షే బెల్ట్ మ్యాక్సిమము మీరు దల్సరిగా ఉండేటట్టే చూసుకోవాలి చూడండి ఆల్రెడీ నేను టూ లేయర్స్ తీసేసుకున్నాను ఒకటి వచ్చేసి లైనింగ్ ఇంకొకటి వచ్చేసి వేరే క్లాత్ అంటే వేరే క్లాత్ అయినా పర్లేదు లైనింగ్ ఉంటే లైనింగ్ కింద ఒరిజినల్ పెట్టేసుకున్నాను పైన లైనింగ్ పెట్టేసుకుని ఇలాగా వేరే క్లాత్ పెట్టి స్టిచ్ వేస్తున్నాను దీనిపైన ఇంకో ఇంకో క్లాత్ పెట్టుకోవాలండి దసరాగా ఉంటేనే షేప్ అనేది నిలబడుతుంది తర్వాత దీని మీద ఇంకోటి పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలాగా కనిపించదు లోపల ఉన్న క్లాత్ బయటకు కనిపించదు ఎందుకంటే వీళ్ళకి షేప్ అనేది నిలబడదు అందుకు దరసరిగా వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఓపెన్ చేసేసుకోండి తర్వాత ఇలాగ స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోండి అయితే ఫస్ట్ నేను షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఏ షేప్ వెళ్తే కాజా కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది నేను పాదం వైపు పెట్టుకున్నాను అయితే ఇంకొకటి స్టార్ట్ చేసినప్పుడు షేప్ బెల్ట్ అనేది ఏ ఏ షేప్ అయితే మనకి సై సైజ్ జాయింట్ వైపు వెళ్తుందో అది పాదం వైపుకు ఉండేటట్టు చూసుకోవాలి అర్థమైంది కదా ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అనేది కాజా కాజాపట్టి వైపు ఉన్నది స్టార్ట్ చేయాలి తర్వాత వచ్చేసి మంది ఏ షేప్ అయితే మనకి సైజ్ జాయింట్ వైపు వెళ్తుందో అది వచ్చేసి పాదం వైపుకు ఉండాలి అలా చేయటం వల్ల మీకు ఉల్టా పల్టా పడకుండా ఉంటాయి సో రెండోది కూడా నేను చెప్పినట్టు స్టార్ట్ చేసేసుకోండి చూసారా ఏ షేప్ అయితే పాదం వైపు ఉంది సైజ్ జాయింట్ ఏదైతే వెళ్తుందో అది సో ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత ఎగరుస్తున్న క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి తర్వాత ఎగరుస్తున్న క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకునేలాగా కరెక్ట్గా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే మనకి సైజ్ జాయిన్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుందండి అదేవిధంగా ఉక్సిపట్టి పట్టి హెచ్చు తగులు రాదు చెక్ చేసుకున్నారంటే ప్రతిదీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కార్ట్ లైనింగ్ క్లాత్కి సమానంగా ఉండేటట్టు కటింగ్ చేసేసుకోవాలి మొత్తం అంతా ఇలా నీట్గా రెడీ చేసుకోవాలి సో నాదైతే అయిపోయిందండి రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు మెయిన్ డాట్ స్టిచ్ వేసేద్దాము మనం ఎలాగైతే కటింగ్ వీడియోలో చూపించాను కదా మెయిన్ డాట్ ఎలా వేయాలో మార్కింగ్ చూసారు కదా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ కూడా చేసుకోవాలి తర్వాత వచ్చేసి కాజా పట్టి వైపు ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి ఇలాగ చంక వైపు ఉన్న డాట్ చూసారు ఎంత బాగా నిలబడిందో షేప్ అనేది నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఇలాగ మెయిన్ డాట్ అనేది ఇలా పట్టేసుకుని క్రాస్గా స్టిచ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఉక్స్పట్టి కాజాపట్టి వైపు ఉన్న డాట్ సో ఇలా క్రాస్గా స్టిచ్ వేసేసుకోండి సో ఇది అయిపోయిన తర్వాత మనకి షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేద్దాము సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సీదా అనేది నా వైపు ఉందండి సో దీనిని ఉల్టా అనేది మన వైపు పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసుకోండి షేప్ బెల్ట్ ఉల్టా మన వైపుకు ఉంటుంది అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ సీత అనేది కూడా మన వైపుకు ఉంటుంది మెయిన్ డాట్ పాదం వైపుకు ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోండి తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని వేసేసుకున్నారంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది చాలా చక్కగా రెడీ అయిపోతుంది ఏమాత్రం కూడా కష్టపడకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఇలాగా చూసారు ఎంత బాగా రెడీ అయిపోయిందో రెండోది కూడా సేమ్ అదే విధంగా ఈసారి అయితే ఫ్రంట్ పార్ట్ ఉల్టా అనేది నా వైపుకుంది ఇలాగా ఇలా స్టిచ్ వేసేసుకోండి మొత్తం తర్వాత ఇలా తీసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు చూసాను ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడైతే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో పట్టి కాజాపట్టి ఎటువైపు ఉందో చూసుకోండి నాకైతే ఎడంవైపు ఉందండి పట్టి కాజాపట్టి పట్టి కుడివైపు ఉంది కాజాపట్టి ఎడమవైపు ఉంది సో దీనికోసం అయితే త్రీ ఇంచెస్ క్లాత్ తీసేసుకున్నాను కాజాపట్టి కోసం దీన్ని అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో ఫోల్డ్ చేసుకున్నాను మనం ఎంతైతే క్లాత్ తీసుకున్నామో దాంట్లోకి డబుల్ ఫోల్డింగ్ చేయాలి ఇలాగా డబల్ ఫోల్డింగ్ చేశామంటే మీకు కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచుతో వచ్చేస్తుంది ఇలా యూటర్న్ తీసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకున్నారంటే పర్ఫెక్ట్గా మనకి కాజా పట్టి అనేది రెడీ అయిపోతుంది చూసారు ఎంత బాగా రెడీ అయిపోయిందో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది సో ఇప్పుడు దీనికి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోండి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ తీసుకోకూడదు సో ఇలా పెట్టేసుకోండి పైనుంచి స్టార్ట్ చేయాలండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలి అలా పెట్టడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది సో ఇలా ఓపెన్ చేసేసుకుని దీనిపైన ఇంకొక టాప్ స్టిచ్ వేసేయండి ఎన్నింగ్లో ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఆ తర్వాత డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి బయటకి ఏం కనిపించకూడదు అంతే రెడీ అయిపోయింది చూసారు ఒకసారి అయితే చెక్ చేసుకుందాం మళ్ళీ ఇంకొకసారి ఈస కరెక్ట్గానే వస్తుంది ప్రాబ్లం లేదు చూసారా ఎంత బాగా వచ్చేసిందో దేని దానికి ఎంత బాగా మ్యాచ్ అయిపోయిందో ఫ్రంట్ షేప్ కూడా చూడండి ఎంత బాగుందో సో తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ డాట్ వేసేసుకుందాము ఆల్రెడీ కటింగ్ వీడియోలో నేను చూపించాను డాట్స్కి ఎలా మార్కింగ్ వేసుకోవాలో బ్యాక్ పార్ట్లో సో అంతే మార్కింగ్ తోటి మీరు స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవాలి సో ఇక్కడ కూడా అంతే ఇలాగా క్రాస్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒకసారి అయితే చెక్ చేసుకోండి హైట్ ఎంత వచ్చింది ఏంటి అనేది సో మనం డాట్స్ వేసేటప్పుడు కొద్దిగా కిందకి దిగుతుంది అయితే ఒక పావు ఇంచు వరకు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి మనకి పట్టి అతికేసుకోవాలి నేను ప్రతిసారి చెప్తాను కదా కటింగ్ వీడియోలో పట్టి అతుకునేటప్పుడు కూర ఉన్న క్లాత్ని వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు లేదంటే ఒకటి పావు ఇంచు వరకు కట్ చేసుకుంటే మనకి వన్ సైడ్ ఫోలింగ్ చేసే తలనొప్పి ఉండదు ఎందుకంటే ఒక సైడ్ కూర ఉంటుంది కాబట్టి మనకి పోగులు అనేవి బయటకు రావు ఇక్కడ మెయిన్ బ్యాక్ పార్ట్లో డాట్ ఇస్తాం కదా అక్కడ చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ అనేది ఎత్తినట్టు రాదనమాట చాలా అద్దినట్టు వస్తుంది పైకి ఎంత మనం టైట్గా స్టిచ్ వేసినా కూడా బ్యాక్ పార్ట్లో ఒక్కొక్కసారి పైకి లేచినట్టు ఉంటుంది ఆ ప్రాబ్లం రాదు ఇలా చేయటం వల్ల దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి హాఫ్ కింద ఫోల్డ్ చేసేసుకుని మార్కింగ్ వేసేసుకోండి ఆది బ్లౌజ్ తీసేసుకుని ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే పట్టి తీసుకుంటే పట్టి వైపు తీసుకోవాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా సరే కాజాపట్టి అయితే పట్టి దేని దానికి సపరేట్గానే వేసేసుకోవాలి ఇప్పుడు షోలో జాయిన్ చేసేసుకున్నాము స్టార్టింగ్లో నీట్గా ఉండేటట్టు ఎడ్జెస్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే మీకు నెక్ అనేది జారకుండా ఉంటుంది స్టార్టింగ్లో అయితే ఒక స్టిచ్ స్ట్రేట్గా వేసుకోవాలి రెండో స్టిచ్ వచ్చేసి నెక్ దగ్గర నుంచి షోల్డర్కి క్రాస్గా వేసుకోవాలి అంటే నెక్ వైపుకి డౌన్ ఉండాలన్నమాట అలా ఉండటం వల్ల మీకు మెడ అనేది జారకుని ఉంటుంది తర్వాత వచ్చేసి మనం మెడపట్టి అతికేసుకుందామండి సో దీనికైతే క్రాస్ కొన్న క్లాత్ని తీసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలాగా మీరు తీసుకున్న డీప్ని బట్టి మీ మీరు క్లాత్లు అనేవి తీసుకోవాలి నేనైతే ఒక త్రీ తీసేసుకుంటున్నాను ఇలా క్రాస్గా ఇప్పుడు వీటన్నిటిని జాయిన్ చేసేయాలి క్రాస్ పట్టి తీసుకున్నప్పుడు రెండు క్రాసులు అనేవి ఒకవైపు పెట్టుకోకుండా ఆపోజిట్లో పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా తర్వాత ఇంకొకటి కూడా సేమ్ అంతే తర్వాత రెండోది అలాగ అన్నీ మీకు కావాల్సిన అన్ని క్లాత్లన్నీ మీరు జాయిన్ చేసుకోవాలి ఇలా క్రాస్గా మాకింగ్ వేసుకుని జాయిన్ చేసుకోండి సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం మీ చేతి వాళ్ళు ఎటు ఉంటుందో దాని ప్రకారం మీరు చూసుకోవాలండి నాకైతే కాజాపట్టి వైపుకైతే వీలుగా ఉంటుంది అంటే ఇటు నుంచి స్టార్ట్ చేయాలని ఏమీ లేదు మీకు చేతి వాళ్ళని బట్టి ఇటు స్టార్ట్ చేసినా పర్లేదు స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసుకుని ఎక్కడా సాగ తీయకుండా కదా వీడియోలో ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడా కూడా సాగదీయకుండా చూస్తున్నారు కదా ఎక్కడా సాగదీయకుండా నీట్గా వెళ్తేనే మీకు షేప్ అవుట్ అవ్వదు రౌండ్ అనేది లేకపోతే సాగిపోతుంది ఇలాగా నాకు కొంచెం తక్కువ వచ్చింది ఇక్కడ జాయిన్ చేస్తానండి ఇలా జాయిన్ చేసేసిన తర్వాత ఉన్న పీసు కట్ చేసుకుందాం బ్లౌజ్ అనేది మిషన్ మీద నుంచి పడకుని ఉంటే చూస్తే మీకు సాగిపోకుండా ఉంటుంది మోస్ట్లీ మీ మిషన్ మీదే ఉండేటట్టే చూసుకోండి అక్కడక్కడ టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా సో ఇలాగా ఫోల్డింగ్ చేసుకోండి మొత్తం చూసినా కదా ఇలా మొత్తం అంతా ఫోల్డింగ్ చేసుకోవాలి ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు మొత్తం ఫోలింగ్లోకి వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ షోల్డర్ దగ్గర చూడండి కరెక్ట్గా టూ ఇంచెస్ రావాలి దాన్ని బట్టి చూసుకుని మీరు ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలా తక్కువ పెట్టుకోవాలో తెలుస్తుంది సో కరెక్ట్గా టూ ఇంచెస్ ఉండాలి ఇక్కడికి వచ్చిన టూ ఇంచెస్ సో మనకి ఇదంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది చూసుకోండి ఇక్కడ కరెక్ట్గా ఇక్కడికి వచ్చిందనమాట కొంచెం ఎగస్టా ఉంది దాన్ని కట్ చేసేద్దాము ఇప్పుడు రెండో షోల్డర్ కూడా చూసుకోండి లైట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి చిన్న టిప్పు మరి ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ షోల్డర్ దగ్గర చేసుకుంటే వాళ్ళకి కావాల్సినంత చిన్న షోల్డర్ వస్తుంది అదేవిధంగా చంక దగ్గర కూడా పట్టేయకుండా ఉంటుంది ఇప్పుడు మన హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు చెప్తాను కదా ప్రతిసారి ఉల్టా సీదా ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటామో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అని సో అది చూసేసుకుని మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలండి మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తేనే మీకు వంకర్ తిరగకుండా హ్యాండ్స్ అనేవి ఉంటాయి ఫిట్టింగ్ కూడా చాలా బాగా కుదురుతుంది హ్యాండ్స్ దగ్గర లూజ్ రాకుండా అదేవిధంగా ముడతలు రాకుండా ఉంటాయి లాగా మీరు రెండో వైపు కూడా స్టిచ్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయింది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఎలాంటి ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకసారి స్టిచ్ వేసాం కదా సరిపోతుంది అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా ఆఫ్ తిండి స్టార్ట్ చేసుకోవాలి తర్వాత ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఆ తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ నుంచి మనము సైజ్ జాయిన్ చేసుకుంటే బాగుంటుందండి ఫిట్టింగ్ అన్న ఫినిషింగ్ అయినా సరే సో ఇలా ఆఫ్ కింద ఫోల్డ్ చేశాను ఆది బ్లౌజ్ తీసేసుకున్నాను ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుని అదే మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ అదేవిధంగా ఆర్మ్ లూజు ఆర్మ్ రోజు కూడా చెక్ చేసేసుకుని ఇక్కడ కూడా మనం స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగ ఇలా పట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి కరెక్ట్గానే వచ్చేసింది నాకు నేను తీసుకున్న ఎంత అయితే వచ్చిందో సేమ్ దగ్గర దగ్గర అంతే వచ్చింది నాకు స్ట్రెయిట్గా వచ్చేస్తుందండి కుట్ అనేది ప్రాబ్లం లేదు అసలు చూడండి ఎనిమిదిన్నరకు వచ్చేసింది కరెక్ట్గా ఇక్కడ కూడా మనం లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా సేమ్ అది మార్కింగ్స్ రెండు టచ్ చేయటం చూసుకుంటే చూసారు ఎంత ఎక్కడ లూజ్ రాకుండా సైడ్ జాయింట్స్ అనేవి హెచ్చు తగులు రాకుండా ఉన్నాయో తర్వాత ఇలాగా మళ్ళీ ఇంకొక టర్న్ తీసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి అలాగ మొత్తం మూడు స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎక్కడైతే జాయింట్ వస్తుందో అక్కడ ఇంకొక స్టిచ్ వేసేసుకున్నారంటే సరిపోతుంది ఫినిషింగ్ చాలా బాగుస్తుందండి సో ఎజ్జికి ఒక స్టిచ్ వేసేసుకోండి ఎగర్స్ క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి ఇప్పుడు రెండు రోజు కూడా సేమ్ అదే విధంగా మీరు జాయిన్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకుని నీట్గా సదురుకోవాలండి అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది చూపించడానికి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అనేది సో ఇలాగ రఫ్ ఇచ్చేసుకోండి ఈసారి హ్యాండ్ లూజ్ కూడా ఆది బ్లౌజ్ కాకుండా మనం ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ ఉంది కదా వన్ సైడ్ ఆల్రెడీ వన్ హ్యాండ్ స్టిచ్ చేసాం కదా అది చూసేసుకోండి చూసేసుకుంటే మీకు లూజ్ అనేది రాదు సేమ్ వస్తాయి రెండు కొంతమందికి ఒక లావ్ ఒక సన్నగా ఉంటుంది సో దాని ప్రకారమే మీరు స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా స్ట్రెయిట్గా వచ్చేస్తుంది కుట్ట అనేది చాలా బాగా వస్తుందండి తర్వాత ఇంకొక స్టిచ్ వేసేసే సో అంతే మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది చూసారా ఎంత బాగా వచ్చేసిందో ప్లస్ గుర్తు కానీ ఎక్కడన్నా సరే హ్యాండ్ అనేది ఎంత నీట్గా వచ్చింది చూసారా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్